ఆర్కేటీవీ వార్తలకు స్వాగతం. నా పేరు తరణి. ముందుగా హెడ్లైన్స్. విజయనగరంలో ఘనంగా మహిళా పార్కు ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా. న్యాయం జరగని పరిస్థితులు కనిపించినా, ప్రభుత్వం చేసిన సత్ఫలితాలు రాని పరిస్థితులు కనిపించినా, అప్పుడు 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేసి నేరుగా జగన్ కే ఫోన్ కొట్టండి. వెల్లడించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తమ సమస్యలను మంత్రి వద్దకు ఏకరువు పెట్టిన రైతులు. అసహనానికి గురైన మంత్రి. రాష్ట్రానికి వస్తున్న ప్రాజెక్టులను చూసి తట్టుకోలేక యెల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నాయి. మండిపడ్డ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ఒక్కసారి గట్టిగా ప్రయత్నం చేయండి. సచివాలయాల్లో దరఖాస్తు చేయడం అయినా, అది ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఒకసారి గట్టిగా ప్రయత్నం చేద్దాం. అయినా మన వైపు న్యాయం ఉండి మనకు న్యాయం జరగని పరిస్థితులు కనిపించినా, ప్రయత్నం చేసినా సత్ఫలితాలు రాని పరిస్థితులు కనిపించినా, అప్పుడు 1902 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేసి నేరుగా జగనన్నకే ఫోన్ కొట్టండి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజా వినతుల పరిష్కారమే జగనన్నకు చెబుదాం కార్యక్రమం లక్ష్యమన్నారు. సమస్యల పరిష్కారం చూపుతూ ఎప్పటికప్పుడు అర్జీదారులకు సమాచారం అందిస్తామన్నారు. అందరికీ ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు తమకి తమ అమూల్యమైన సందేశ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని బహుశా రాష్ట్రంలో ఉన్న ప్రతి అధికార కేంద్రం నుంచి కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ను చూస్తూ ఉన్నారు. కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి, మీ మీ గ్రామాల్లో నుంచి వీక్షిస్తూ ఉన్న గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సచివాలయ వ్యవస్థలు, వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈరోజు అందరం కూడా ఒకచోట మమేకమై ఈ ప్రోగ్రామ్ను చూస్తూ ఉన్నాం. ఈరోజు చేస్తూ ఉన్న ఈ ప్రోగ్రాంలో, ఈ కార్యక్రమంలో, ఈ జగనన్నకు చెబుదామనే ఈ కార్యక్రమంలో ఎందుకు ఈ ప్రోగ్రాం మిగిలిన ప్రోగ్రామ్స్ కన్నా భిన్నంగా ఎందుకు ఈ ప్రోగ్రాం ఉంది అన్నది ఒకసారి కూడా అని ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసినట్టయితే, నిజంగా ప్రతి సమస్యకు కూడా పరిష్కారం వెతకాలి, పరిష్కారం చూపాలి అని 4 సంవత్సరాలు మన పరిపాలన సాగిన తీరును చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ కూడా, ప్రతి గ్రామంలో కూడా, ఆ నడిచిన ప్రతి బాటలో, ఆ గ్రామాలలో నాకు కనిపించిన సమస్యలను పరిష్కారం వెతికే దిశగా అడుగులు వేస్తూ మన పరిపాలన అంతా కూడా సాగింది ఈ 4 సంవత్సరాల పాటు. నేను ఆ రోజుల్లో అనుకునేవాడిని కూడా, ఆ 3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగినప్పుడు కూడా నేను అనుకునేవాడిని కూడా, చాలా మటుకు సమస్యలు, దాదాపుగా 90-95% సమస్యలు అన్నీ కూడా మ్యాన్ మేడ్ సమస్యలు. అంటే
ప్రభుత్వం గన పలకాల్సిన పరిస్థితిలో పలికితే, ప్రభుత్వం గన న్యాయంగా ధర్మంగా ఉంటే, ఇటువంటి ఏ సమస్యలకైనా కూడా పరిష్కారం అనేది ఉంటుంది. 90 నుంచి 95% సమస్యలు ఈ మాదిరిగా ప్రభుత్వం లేకపోవడం వలనే వచ్చిన సమస్యలని చెప్పి ప్రస్ఫుటంగా కనిపించినాయి నా పాదయాత్ర సందర్భంలో. గ్రామాలకు వెళ్ళినప్పుడు ముసలోళ్ళు కనిపించేవాళ్ళు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో ఓ రైతును దుర్భషలాడిన పౌర సరఫరాల శాఖ మంత్రి కారిమూరి నాగేశ్వరరావు మరోసారి అదే తరహాలో మాట్లాడారు. అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని పరిశీలించేందుకు ఏలూరు జిల్లా ఉంగుటూరు నాచిగుంటలో ఆయన పర్యటించారు. రైతులు తమ సమస్యలను మంత్రి వద్ద ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో అసహనానికి గురైన మంత్రి, న్యాయం జరగని పరిస్థితులు కనిపించినా, ప్రయత్నం చేసినా సత్ఫలితాలు రాని పరిస్థితులు కనిపించినా, అప్పుడు 1902 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేసి, అప్పుడు 1902 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేసి నేరుగా జగనన్నకే ఫోన్ కొట్టండి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సందర్భంలో రైతులకు ఆయన సమస్యలు చెప్తుండగా వీడియో చిత్రీకరిస్తున్న విలేకరులను ఆపాలంటూ చేతితో సైగ చేశారు. లక్ష్మీశ్రేయ అండి మిల్లు నేలాది లక్ష్మీశ్రేయ అండి మిల్లు నేలాది కొంతకాలంగా రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రగతి, రాష్ట్రానికి వస్తున్న ప్రాజెక్టులను చూసి తట్టుకోలేక యెల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నాయని, వారి రాతలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాలనే ప్రయత్నంలో కనిపిస్తోందని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబును గద్దెనెక్కించాలి అనే వారి తపన చూస్తే నిజంగా జాలేస్తుందన్నారు. ఎలాగోలా చంద్రబాబు టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని రామోజీ రాధాకృష్ణ TV5లో తపన పడుతున్నారన్నారు. చంద్రబాబు వస్తే మళ్లీ ప్రజలందరికీ గ్రాఫిక్స్ చూపి మోసం చేసి దోచుకోవాలన్నదే వారి ఆలోచన అన్నారు. విశాఖలో 22,000 కోట్ల పెట్టుబడితో దేశంలోనే మొదటిసారిగా అతాని డేటా సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. వార్తలు రాష్ట్రానికి తాలూకా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేటువంటి విధంగా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆలోచన విధానాన్ని మార్చాలన్నటువంటి ఉద్దేశంతో వారు పడుతున్నటువంటి తపన చూస్తూ ఉంటే నిజంగా జాలేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఎలవలా అధికారంలోకి తీసుకురావాలి, మళ్ళీ ప్రజలందరికీ కూడా గ్రాఫిక్స్ చూపించాలి, ప్రజలందరినీ కూడా మళ్ళీ మోసం చేయాలన్నటువంటి తపన ముఖ్యంగా రామోజీరావు గారికి, రాధాకృష్ణ గారికి, TV5 యాజమాన్యానికి పడుతున్నటువంటి తపన చూస్తూ ఉంటే వాస్తవంగా జాలేస్తూ ఉంది. నిన్నకాక మొన్న విశాఖపట్నంలో అదాని డేటా సెంటర్కి సంబంధించినటువంటి దాదాపు 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక డేటా సెంటర్ పార్క్ సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరగడం, అదే రోజు ఉదయం ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల తాలూకా కలైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాదాపు 4,200 కోట్ల రూపాయలతో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయడం, సరిగ్గా ఒక 20 రోజుల క్రితం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళంలో ప్రతిష్టాత్మకమైనటువంటి మూలపేట పోర్ట్కి దాదాపు 4,300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి మూలపేట పోర్టుకి సంబంధించినటువంటి కార్యక్రమం, రేపు 22వ తారీఖున ఇక్కడే ఉన్నటువంటి మన బందర్ పోర్టు
5,000 కోట్ల రూపాయలతో నిర్మించి చేపట్టినటువంటి బందర్ పోర్టుకు సంబంధించినటువంటి శంకుస్థాపన జరగబోతా ఉంది. గడిచినటువంటి సంవత్సరం జూలై 20వ తారీఖున రామాయపట్నం పోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా శంకుస్థాపన చేసి దాదాపు 40% పనులు పూర్తి చేశాం. మొట్టమొదటి వెసల్ని రామాయపట్నం పోర్టుకు సంబంధించి మొట్టమొదటి వెసల్ని ఈ సంవత్సరం డిసెంబర్ కానీ లేదా జనవరి 2024లో మొదటి వెసల్ని రామాయపట్నం పోర్టుకు తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమం. అకాల వర్షం వలన రైతులు రోడ్డున పడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు మన నీరో తాడేపల్లిలో ప్యాలెస్ లో కూర్చొని చోద్యం చూస్తున్నాడని టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షంపై విమర్శలు చేస్తుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గోదావరి జిల్లాలో పర్యటిస్తే అనేక విషయాలు వెలుగు చూశాయన్నారు. రైతును భక్షించే కేంద్రాలుగా ఆర్బీకేలు ఉన్నాయన్నారు. తడిసిన ధాన్యాన్ని తీసుకెళ్లే లారీకి 10,000 అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. మామిడి మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. 4 నెలల్లో పంట కాపాడుకునేందుకు ఒక పరదా పట్టా అయినా ఇప్పించారా అని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. గత 15 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అలో లక్షణ అని చెప్పేసి రోడ్డును పడుతూ ఉంటే న్యూరో చక్రవర్తి కనుక రూమ్ తగలబడిపోతుంటే తన ప్యాలెస్లో కూర్చొని వయలిన్ వాయించుకున్నట్టు మన న్యూరో చక్రవర్తి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బయటికి రాకుండా లెక్కలేనితనంగా ప్రవర్తిస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ వర్షాలకి రబీలో వేసినటువంటి వరి, మిర్చి, మొక్కజొన్న, తెల్లజొన్న, పొగాకు, పసుపు కొంత కోయకుండా ఉన్నది, కోసిన కళ్ళాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా దారుణంగా తడిచిపోయి మొక్కొచ్చి రైతులు దిక్కులేని పరిస్థితిలో ఉంటే ధైర్యం చెప్పాల్సినటువంటి నాయకులు ఒక్కళ్ళు కూడా మాట్లాడకుండా ఇంకా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉంటే, ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తూ ఉంటే ప్రతిపక్షాలని బూతులు తిడుతూ కాలం గడుపుతున్నారు తప్ప ఇంతవరకు ఫీల్డ్లోకి వెళ్ళి దెబ్బతిన్న రైతుకి ధైర్యం ఇచ్చి ఎన్యూమరేషన్ చేసే దిక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద కనపడతా ఉంది. బస్తాకి ఆర్య వైశ్యులు వివాదాలకు దూరంగా ఉంటారు. టీడీపీ అధికారంలోకి ఉండగా ఎప్పుడైనా వారిపై దాడులు జరిగాయా? ఈ సైకో జగన్ సీఎం అయ్యాక ఆర్య వైశ్యులపై కూడా దాడులు పెరిగాయి. అన్ని వర్గాల్లోనూ అభద్రతాభావం పెరిగింది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర కొనసాగుతుంది. 94వ రోజు కోడుమూరు నియోజకవర్గంలో లోకేష్ తన యాత్రను కొనసాగిస్తున్నారు. Yeah.
వివిధ సమస్యలపై ప్రజలు అందించే వినతుల పరిష్కారంపై చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా వినతుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, దీనిలో భాగంగా జగనన్నకు చెబుదా కార్యక్రమం చేపడతారని, అందువల్ల అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. జిల్లాలో ఎలాంటి ప్రజా సమస్య ఉన్నా అధికారులు వెంటనే స్పందించి వాటికి తగిన పరిష్కారం ఆలోచించాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం తుఫానుపై ముందస్తు అప్రమత్తత కోసం జిల్లా అధికారులతో మంత్రి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పంట నష్టంపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, జిల్లా ప్రత్యేక అధికారి, పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి, ఎస్ తదితరులతో పాటు విద్యాశాఖ మంత్రి కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్, డిఆర్ఓ గణపతిరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దాని నుంచి స్పెషల్ ఆఫీసర్ని మరి ప్రభుత్వం దాని తీవ్రతను గుర్తించి స్పెషల్ ఆఫీసర్ని కూడా మానిటరింగ్ ఆఫీసర్ చేసి అక్కడ కూర్చుని వాడిని మానిటరింగ్ చేయమన్నారు. ఆ నేపథ్యంలో మన పోసార్ డిస్ట్రిక్ట్స్ ముఖ్యంగా మన నార్త్ కోస్ట్కి ముఖ్యంగా విజయనగరంకి సంబంధించి ఇప్పుడు రివ్యూ చేసుకున్న నేపథ్యంలో మనకి ఎవిడెన్స్ వల్ల ఏం ఇబ్బంది లేదు. ముఖ్యంగా వరి కానీ వరిలో హార్వెస్టింగ్ మన దగ్గర తక్కువగా మనకి అసలు లేదు కాబట్టి, ఈ సీజన్లోనూ ఉన్నది కూడా తక్కువగా ఉంది కాబట్టి, అలాగే ఎంఏజ్ కూడా తక్కువగా అయింది కాబట్టి దానికి కూడా ఇబ్బంది ఏం లేదనే విషయాన్ని చెప్పడం జరిగింది. దాంతోపాటు హార్టికల్చర్ కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు, అడి తోటలు కూడా పెద్దగా ఏమీ నష్టం జరగలేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆఫీసర్స్ గ్రౌండ్ రోల్ రియాలిటీతో పాటు మనం మనకున్న ఫీడ్బ్యాక్ కూడా చూస్తున్నీ కూడా ఇదే ఉంది. సర్టిఫికా రివ్యూలో కూడా అదే విషయాన్ని తెలుస్తుంది. అయినప్పుడు కూడా మళ్ళీ ఇంకా రాబోయే 2-3 రోజుల తర్వాత బహుశా మళ్ళీ ఫోర్కాస్ట్ ఉంది, ఏదో సైక్లోన్ కింద కన్వర్ట్ అవుతుంది, సైక్లోన్ వస్తుంది అనే విషయం కూడా ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా జిల్లా అధికారులందరూ ఏదైతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాన్ని ఫాలో చేస్తూ ఆయా బాధ్యతల నుంచి ఎవరు కూడా ఏ విధమైన సెలవులో పెట్టుకోకుండా కొద్ది జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు తీసుకుంటున్న ప్రికాషన్స్ మెజర్స్ ఇంకేకంటే 6 జిల్లాలకి ఈయన జ్వాలను ఇన్ఛార్జ్ కింద పెట్టి ఇక్కడ వైజాగ్లో ఎక్కోర్స్లో ఉండి ఇక్కడ నుంచి మానిటరింగ్ చెప్పారు. చైర్మన్ చెప్దామనే ఇష్యూ రేపటి నుంచి అది లాంచింగ్ చేస్తారు. సీఎం గారు ఆ ప్రోగ్రామ్ లాంచింగ్ చేస్తారు. ఇంతకుముందు ఏదైతే స్పందన కార్యక్రమం ఉండేదో ఆ స్పందనతో పాటు ఈ జగనన్న చెప్దామనే కార్యక్రమం కూడా ఇది లాంచ్ చేస్తారు రేపు. ఎందుకంటే డైరెక్ట్గా అక్కడికి వాళ్ళు చెప్పుకునే అవకాశం డైరెక్ట్గా సీఎం ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇంతవరకు మన కలెక్టర్ లెవెల్లో ఉండేది కలెక్టర్ డాష్ బోర్డ్ నుంచి సీఎం ఆఫీస్ డాష్ బోర్డ్ చేసి దాన్ని అనాలసిస్ చేసేవారు. ఇక రేపు ఈ లాంచ్ అవుతున్న కార్యక్రమం డైరెక్ట్గా సీఎం డాష్ బోర్డ్కి వెళ్తుంది. సీఎం గారు అనుభవం సీఎం డాష్ బోర్డ్కి వెళ్తుంది. సో కాబట్టి ఇప్పుడే మనకి స్పెషల్ ఆఫీస్ సురేష్ కుమార్ గారు చెప్పినట్టు ఏ ఇష్యూలు ఉన్నా జిల్లాధికారులందరూ అప్రమత్తతో ఇప్పటికే మీరు అందరూ కూడా ఆ ప్రతి అంశాన్ని కూడా సెన్సిటివ్గా తీసుకుని మీరు దాన్ని రిజాల్వ్ చేస్తారు. ఇద్దరికి రాష్ట్రంలోని మహిళల కోసం ప్రత్యేకంగా 92.58 లక్షలతో విజయనగరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్మించిన ప్రకాశం పంతులు మహిళా పార్కు ప్రారంభోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఆధునిక వసతులు, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు తదితర సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన పార్కును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకలలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మాజీ శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్ విజయనగరం కార్పొరేషన్ పాలకవర్గ ప్రతినిధులు భాగస్వామ్యమయ్యారు. మహిళా పార్కు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆనంద్ గజపతి ఆడిటోరియం నుంచి నిర్వహించిన ర్యాలీ విజయవంతంగా సాగింది. మంత్రి ఆర్కే రోజా, డిప్యూటీ స్పీకర్, జెడ్పీ చైర్మన్, ఎంపీ ఇతర ప్రముఖుల ముందు నడవగా వేలాది మంది మహిళల వెనుకగా ర్యాలీ సాగారు. సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ నిర్వహించిన ప్రదర్శనలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ బృందాలు ప్రత్యేక వాయిద్యాలు, గరగ నృత్యాలు, దింసా నృత్యాలతో చూపరులను ఆనందింపచేశారు. అనంతరం అక్కడ రిబ్బన్ కత్తిరించి మంత్రి ఆర్కే రోజా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్, జెడ్పీ చైర్మన్, ఎంపీలతో కలిసి పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పలు అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, వరదు కళ్యాణి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్ నగర్ మేయర్ విజయలక్ష్మి, ఉప మేయర్లు శ్రావణి, రేవతి, ఇతర ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో మహిళలు, యువతి యువకులు పాల్గొన్నారు.
మహిళా పార్క్ ఓపెనింగ్ కి నన్ను పిలిచినందుకు, ఈరోజు విజయనగరంలో కొలగట్ల వీరభద్ర స్వామి గారు ఒక అడుగు ముందుకు వేసి మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా పార్కును ఏర్పాటు చేసినందుకు ఒక మహిళా మంత్రిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, మహిళలు అందరూ కూడా కష్టజీవులు. హౌస్ వైఫ్స్ అంతా కూడా ఒక కష్టాన్ని అనుభవిస్తే, ఇల్లు చూసుకుంటూ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇల్లు చూసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇలా మల్టీ టాస్క్తో ఎంతో స్ట్రెస్కి స్ట్రెయిన్కి గురవుతారు. అలాంటి వాళ్ళు తాము రిలాక్స్ అవ్వడమే కాకుండా తమ పిల్లలతో పాటు ఎంజాయ్ చేయడానికి ఒక స్పెషల్గా మహిళా పార్కును ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది చూసి అన్ని జిల్లాల్లో కూడా అందరూ స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. ప్రతిపక్షనాళ్ళు కదా, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రధాని ఫోటో లేకుండా తామే ప్రజలకు సేవ చేస్తున్న విధంగా ముఖ్యమంత్రి స్టిక్కర్లు వేసుకోవడం హాస్యాస్పదమని భారతీయ జనతా పార్టీ స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్కు కుసుమంచి సుబ్బారావు విమర్శించారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రం ఇస్తున్న బియ్యం పంపిణీ చేస్తూ రాష్ట్రం తన సరఫరాను నిలుపుదల చేయడం దారుణమన్నారు. అదేవిధంగా పేదలందరికీ ఇళ్లలో కార్యక్రమంగా ప్రవేశపెట్టిన పథకానికి తమ పేరు వేసుకుని నేటికీ పేదల సొంత గూడు కల్పించలేకపోయినా ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వమే అని ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశం మేరకు ఈ విజయనగరం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల యొక్క భాగోతాలు జరిగిన అవినీతిపై మాకు ఛార్జ్షీట్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరింది. ఈ ఛార్జ్షీటు మేము ఎస్పీ మేడం గారికి కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నాము. విజయనగరంలో ఒక పొరపాటు, ఈరోజు కార్పొరేషను పురపాలక సంఘంలో 100 కోట్లు అమ్ముతా నిధులు శాంక్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వం. ఎక్కడ డెవలప్ అయింది ఈ డబ్బులు, నిధులన్నీ ఏం చేశారు? ఇవన్నీ కూడా ఇప్పుడు పక్కతో పట్టింది ఈ నిధులు. దీన్ని ఇది ఎవరు చేశారు? కేవలం రాజకీయ నాయకులే చేశారు. కాబట్టి ఈ విషయం మీద ప్రజలకి సరైన అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాము. ఈ విషయం మీద పోలీసు వారికి కూడా దీని మీద సరైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. రెండవది, అందరికీ ఇల్లు అని చెప్పారు కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఇల్లు శాంక్షన్ చేశారు. విజయనగరంలో ఇల్లు కట్టుకోమంటున్నారు, మీ ఇల్లు పట్టా ఇచ్చారు. పట్టా ఉందేమో కానీ ప్లేసులు లేవు. ప్లేసులు లేకుండా పట్టాలు అలగించారు, దీనికి ఎవరి బాధ్యత? ప్లేసులు లేకుండా పట్టాడు ఇంతటి నేరం చరిత్రలో లేదు. కాబట్టి దీని మీద కూడా తగిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే ఇల్లు శాంక్షన్ చేశారు, ఇల్లు కట్టుకొని అంటున్నారు, ఫండ్స్ కట్టుకొని ఫండ్స్ ఇవ్వకుంటున్నారు. వాళ్ళు కట్టుకున్నాక ఇంకా గవర్నమెంట్ ఇవ్వలేదా, లేదా ఇక్కడ నాయకులు లేక హస్తం ఏమైనా ఉందా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ విషయం మీద కూడా తగిన చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వైట్ రేషన్ కార్డు ఎవరికి ఉందో వాళ్ళకి రాష్ట్ర భారతదేశం అంతా 200 రూపాయలు రుసుము చెల్లించి మంచినీళ్ళు కూడా ఇవ్వమన్నారు. కానీ విజయనగరం నియోజకవర్గంలో అనేక కొన్ని గ్రామాల్లో 1500, 2000 తీసుకొని వాళ్ళ శరీరానికి గొట్టాలు కూడా వేయకుండా నీళ్ళు ఇవ్వలేదు. అది కూడా కొంతమందికి మాత్రమే, అనేక మందికి కుళాయిలు ఇవ్వలే. ఏం 200 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు ఇవ్వలేదు? ఇందులో ఏం జరిగింది? ఇందులో ఏం మోసం జరిగింది అని కూడా పార్టీ ప్రశ్నిస్తుంది. అలాగే విజయనగరంలో మౌలిక సదుపాయాల విషయంలో మాకు తెలిసి 12 సంవత్సరాలు అయింది. విజయనగరం నీళ్ళ ట్యాంక్ నుండి మన 3 అంతల వరకు కూడా 80 ఫీట్ రోడ్డు ఇంటికల గుంచారు. ఏం దానికి ఫండ్స్ రాలేదా? వస్తే ఫండ్స్ ఎక్కడికి వచ్చి పెట్టారు? ఏం చేశారు ఫండ్స్? అక్కడ రోడ్డు విజయనగరంలో గల ప్రైవేట్ హోటల్లో రఘు ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా చైర్మన్ రఘు కలిదిండి మాట్లాడుతూ, రఘు ఇంజనీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టకమైన NAAC A+ గ్రేడ్ గుర్తింపు లభించినట్లు వెల్లడించారు. NAAC A+ గుర్తింపుతో కళాశాల ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నట్లు స్పష్టమయ్యాయన్నారు. NAAC 4-point scale పై తమ కళాశాల 3.35 మార్కులను పొంది A+ గ్రేడ్ సాధించింది అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ CHS శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విజయకుమార్, డాక్టర్ PSR చౌదరి, ఆచార్య ఎస్ ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఆ సందర్భంగా నలుగురికి ఈ విషయం తెలియాలనేటటువంటి ఉద్దేశంతో చైర్మన్ సార్
రఘు ఇంజనీరింగ్ కాలేజీకి ప్రతిష్టాకరమైన NAAC A+ గుర్తింపు రావడం అనే విషయం మీ అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇంతకుముందు మనకి ఏ గ్రేడ్ ఉండేది, ఇప్పుడు రెన్యువల్ చేసినప్పుడు దాన్ని A+గా ఇవ్వడం జరిగింది. సో మన రాష్ట్రంలో ఒక 5-6 కాలేజీలకి అలా వచ్చింది, ఇక ముందు మరికొన్ని కాలేజీలు కూడా అలా వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన మెట్టు మా అభివృద్ధిలో. 2014లోనే మనకు NBA అక్రిడేషన్ అనేది సాధించగలిగాం, తర్వాత 16లో NAAC A గ్రేడ్ సాధించాము, 17లో అటానమస్ సాధించాము, ఇప్పుడు NAAC A+ గ్రేడ్ని సాధించాం, ఒక మెట్టు ముందుకెళ్ళాం. వచ్చే సంవత్సరం నుంచి మన దగ్గర ఉన్న 2 విద్యా సంస్థలు కూడా కలిపి ఒకే విద్యా సంస్థగా ఏర్పడటానికి కూడా AICTకి అప్లై చేయడం జరిగింది. సుమారుగా అది వీలవుతుందని అనుకుంటున్నాం. అయితే ఒకే విద్యా సంస్థ ఉంటుంది అక్కడ, రఘు ఇంజనీరింగ్ కాలేజీని మాత్రం ఉంటుంది. ఇది ముందు ముందు ఫ్యూచర్లో ఏదైనా యూనివర్సిటీగా మారడానికి కూడా ఇవన్నీ ఒక్కొక్క మెట్టుగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ NAAC అక్రిడేషన్ అనేది వారు 2 రోజుల పాటు మన దగ్గర ఉన్నటువంటి అన్ని వసతులు పరిశీలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరీ కలుద్దాం.